నా కుటుంబం ఉంది, నా భార్య బిడ్డలు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి కుటుంబం ఉంది, వాళ్ళ భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలతో గౌరవంగా ఉంటున్నారు. ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఈ సినిమా రంగంలోనూ పుట్టింది, ఇక్కడే పిచ్చి పెద్దయింది. అలాగే బాలకృష్ణ గారు హీరో అయిన తర్వాతే ఇక్కడ వసుంధర గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఇదే బాలకృష్ణ గారికి ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి లోకేష్ బాబుకి భార్య బ్రహ్మిణి, పెద్ద పెద్ద హీరోలు కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళందరూ భార్య బిడ్డలతో సంతోషంగా గౌరవంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇలాంటి సినిమా రంగంలో ఇలాంటి ఆడపడుచులు మహాతలులు ఉన్న ఈ సినిమా రంగాన్ని సాంబశివరావు అనేవాడు TV5 సాక్షిగా బిఆర్ నాయుడు అనే ఒక చైర్మన్ ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలో లంజముండ లేరా అని క్వశ్చన్ చేశాడండి. ఎవరిని టార్గెట్ చేశావు? ఇన్ని చేస్తే నీ కుటుంబాల్లో నీకేం కనపడిందిరా, ఏం కనపడిందో చెప్పను, ఏ కారణంతో చెప్పమని చెప్తే ఏమంటాడండి ఇతను, నేను ఇది కదా, జర్నలిస్టును కదా, ప్రశ్నించే హక్కు ఉందా? నేను అడుగుతాను మిమ్మల్ని, ఇలాంటి బూతు పాటలతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు జర్నలిస్ట్కి ఉందా? ఏ రాజ్యాంగం చెప్పింది, ఏ న్యాయస్థానం చెప్పింది ఇలాంటి వర్డ్ వాడచ్చు ఎదుటి వాళ్ళు మంచివాళ్ళ కాదా చెప్పడానికి? దానికి నేను ఖండిస్తే నీ అంతు చూస్తా, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అంటే నన్ను చంపుతా అన్నట్టుగా థ్రెట్ చేశాడు. అది కూడా ఏంటి, అందరూ చూసే TV5లో కూర్చొని బిఆర్ నాయుడు ప్రోద్బలంతో నాకు వార్నింగ్ ఇచ్చాడు. అబౌవ్ ఆల్ ఏమన్నాడు తెలుసా, నేను తెలంగాణ బిడ్డని, నీ అంతు చూస్తా. ఇప్పుడు తెలంగాణ కార్డు దీనికి ఎందుకు? నువ్వు పచ్చ బూతులు మాట్లాడి తెలంగాణ బిడ్డలని చెప్పుకుని మళ్ళా బెదిరిస్తున్నావా? అంటే తెలంగాణ బిడ్డలు ఇలా తిడతారనుకున్నావా నువ్వు? తెలంగాణ బిడ్డలు చాలా గౌరవవంతురా, సంస్కారవంతులయ్యా. సాటి ఆడది కనపడితే అక్క, చెల్లి, అమ్మ, అమ్మ, అక్క, బావ, అన్న అని గౌరవంగా మాట్లాడతారా తెలంగాణ బిడ్డలు? నువ్వేం తెలంగాణ బిడ్డరా? సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డలు వేలల్లో ఉన్నారు. పెద్ద హీరోలు కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద డైరెక్టర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలు, జూనియర్ ఆర్టిస్టులో తెలంగాణ బిడ్డలు, టెక్నీషియన్స్లో తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ బిడ్డలు సినిమా ఇండస్ట్రీలో వేల మంది బతుకుతుంటే ఇందులో వేలాది మంది తెలంగాణ బిడ్డలు